శుభంబి యాదవ్ శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రంలో మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, చాలామంది చెప్తున్నాం, గత 10 సంవత్సరాలుగా కూడా విశేషంగా విశ్లేషంగా శాస్త్రం ఏమిటి, గ్రహాలు ఏ విధంగా మన మీద వాటి ప్రభావితం చూపిస్తున్నాయి, ప్రకృతి మీద ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, ఇలాగ ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రంలో మనకున్న అనుభవంతో, గత 20 సంవత్సరాలు ఉన్న అనుభవంతో మన చదివిన శాస్త్రాన్ని 10 మందికి తెలియజేయాలని చెప్పి కొత్తగా ఇక నెక్స్ట్ జనవరి 1st వీక్ కానీ 2nd వీక్ నుండి కూడా మనం ఒక క్లాసెస్ కూడా కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే మనకు సెక్షన్ వైజు చాప్టర్ వైజు మనం కంటిన్యూస్గా ఒక సిరీస్ లాగా కంటిన్యూస్గా మనం ఈ జ్యోతిశాస్త్రం మీద ఎపిసోడ్స్ అని తీయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒక 10 ఎపిసోడ్స్ కలిపి ఒక సిరీస్ కింద పెట్టుకుంటూ అలా ఒక 10 సిరీస్ కింద తీసి టోటల్గా అది సిస్టమ్ అంతటినీ మనం ఏంటంటే ప్రజల్లోకి, అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ అది కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూ కింద ఉంటుంది, చక్కగా తెలుసుకోవడానికి జిజ్ఞాస ఉన్న వాళ్ళందరూ కూడా దాని గురించి తెలుసుకోవచ్చు. దాన్ని మీ జాతకంతో కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ జాతకాలతో కానీ, చుట్టాలు కానీ, అన్నదమ్ములు కానీ, పిల్లల జాతకాలతో అనుసంధానం చేసి మ్యాచ్ అవుతాం లేదా మీరు చూసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా కొంత మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా కనబడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఫోన్ చేయొచ్చు అన్నమాట. ఇది ఒక న్యూ కాన్సెప్ట్ని స్టార్ట్ చేయాలని ప్రయత్నంలో ఉన్నాం. కొత్త సంవత్సరంలో అన్న ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో 125,000 మంది ఉన్నారో వీళ్ళందరికీ ఒక కొత్త ఆలోచనతో మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. సో దట్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్ట్రాలజీ దేల్ గెట్ మచ్ మోర్, అంటే ఇంట్రాక్టింగ్ విత్ అస్, అంటే కొంచెం దగ్గరగా అనుబంధం పెంచుకుంటూ చక్కగా జీవన విధానాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక చిన్న ఒక అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు శాస్త్రం చెప్పిన ఒక చిన్న కథ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటంటే ఒక దేహమే దేవాలయం అంటుంటాం, మన శరీరమే ఒక యంత్రం అంటాం, మనం మాట్లాడేదే ఒక మంత్రం అంటామాట. సో ఇది ఎలాగ మన దేహమే దేవాలయంతో పోలుస్తున్నాం అన్నప్పుడు ఏంటంటే ఒక దేవాలయంలోకి వెళ్ళండి, ఒక దేవాలయం ప్రతిష్టకు వెళ్ళండి, వెళ్ళినప్పుడు ఏంటి మీ సాధారణ సర్వసాధారణ కనబడేది ఏంటంటే ఒక యంత్రం కనిపిస్తుంది, ఆ యంత్రం మీద ఒక మంత్రం బీజాక్ష మంత్రం రాసినట్టు కనబడుతుంది, ఆ యంత్రము దాని మీద రాసిన బీజాక్ష మంత్రం దానిపైన ఒక రత్న రూపంలో ఉన్నటువంటి ఆ విగ్రహం కనిపిస్తుంది అన్నమాట. సో ఈ మూడింటికి సమ్మేళనే మనకు ఒక శక్తి తయారవుతుంది అక్కడ, ఆ శక్తినే మనం ఏంటంటే ఆరాధిస్తుంటాము. ఆ శక్తి, ఆ యంత్రము, యంత్రబలము, అందులో ఆ యంత్రానికి మంత్రం బీజాక్ష మంత్రం ఉన్న బలంతో, ఆ రత్నానికి, ఆ రత్నం అంటే ఆ యొక్క విగ్రహానికి ఉన్న బలంతో మనం ఆకర్షితులయ్యి అక్కడ మనం ఏం చెప్పుకుంటే దానికి ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది అని అనేసరికి ఏ యంత్రం అయితే ప్రతిష్ఠ చేస్తారో, ఆ యంత్రంకి ఏ బీజాక్ష మంత్రం వేస్తారో, దాన్ని కొంత సంఖ్యతో జపం చేస్తారు, జపం చేసి తర్పణం చేసి దాన్ని చక్కగా చేయవలసిన సంస్కారాలను చేసిన తర్వాత ఆ యంత్ర ప్రతిష్ఠ చేస్తారన్నమాట. ఆ యంత్రాన్ని కూడా కొంతకాలం పాటు దానికి చేయవలసిన సంస్కారాలు అంటే పూజలు పునస్కారాలు అనుకోండి, మీ భాషలో అతి సులువైన భాషలో చెప్పాలంటే దాన్ని చేయవలసిన ఆ యంత్రానికి చేసి అందులో రాసిన బీజాక్ష మంత్రానికి చేసి ఆ తర్వాత దాన్ని గురువులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి కార్యక్రమాలు చేసే పూజ్యులైనటువంటి అతిరిత సద్గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దేవాలయ ప్రతిష్ట అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని చక్కగా తీసుకుని ఏ స్థానంలో అయితే విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలనుకుంటున్నారో అదే ప్రదేశంలో ముందు యంత్ర ప్రతిష్ట చేస్తారు. దానిపైన విగ్రహాన్ని, ఏ విగ్రహాన్ని అయితే ప్రతిష్ట చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు. అంటే అక్కడ ఉన్న యంత్రానికి, దానిలో ఉన్న బీజాక్ష మంత్రానికి, ఆ విగ్రహానికి ఏదైతే ప్రతిష్ట చేశారో దాన్ని మనం రత్నం అనుకుంటే రత్నం లాంటి ఆ విగ్రహానికి, ఈ మూడుకి అనుసంధానమైన మంత్ర జపమే అక్కడ జరుగుతుంది. దానికి సంబంధించిన బీజాక్ష మంత్రంతోనే అక్కడ శక్తిని ధారపడం జరుగుతుందన్నమాట. అంటే సులువైన భాషలో మీకు చెప్తున్నాను, ఎందుకంటే సంస్కృతంలో ఇదే మాట చెప్పామనుకుంటే పద్యాలు శ్లోకాలు చెప్పుకుంటూ కూర్చుంటే మీకు అర్థం కాదు, దానివల్ల మీకు లాభం లేదు, అందుచేత అతి సరళమైన భాషలో మేము చెప్తాం అన్నమాట. సో ఇటువంటి ఈ మూడింటి సమ్మేళనమే అక్కడ ఒక దేవాలయం తయారైంది. అక్కడ మనం ఎప్పుడైనా మనం ఏం మాట్లాడుకున్నా ఆ పాజిటివ్ ఎనర్జీ ఆఫ్ ద మంది మన దానిలో నెగిటివ్ ఎనర్జీ పోయి ఆ పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తుంది. కాబట్టి అక్కడ కూర్చుని మనం మెడిటేషన్ చేసినా, పద్మాసనం వేసుకున్నా, వజ్రాసనం వేసుకుని చేసినా, ధ్యానం చేసినా, యోగా చేసిన అలాంటి ప్లేసులు కూర్చుని ఆ వైబ్రేషన్స్, ఆ ప్లేస్లో ఉన్న వైబ్రేషన్స్ ఏంటంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం, ఆ పాజిటివ్ ఎనర్జీ అంటే మనకి రావడము, తర్వాత రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఎన్ని క్షేత్రాలకు వెళ్తుంటాం మనం, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తిరుమలకి వెళ్ళాం క్షేత్రానికి, అలాగే మీరు శ్రీశైలం వెళ్ళారు, ఇలాంటి కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళి అక్కడ కూర్చుని దేవాలయంలో స్వామివారి ముందు మనం కూర్చుని మనం అలా ధ్యానం చేస్తే మనకేదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అనిపిస్తుంది. అంతేకాదు మన ఊర్లో, గ్రామంలో ఉన్న కొన్ని కొన్ని దేవాలయాలు ఉంటాయి, ఆ ప్రతిష్ట చేసిన విధానం, ప్రతిష్ట చేసిన పద్ధతి ప్రకారం, ఆ చేసిన గురువుల యొక్క అనుగ్రహం వలన ఆ యంత్రము, దాంట్లో రాసిన బీజాక్ష మంత్రము, ఆ రత్నం ఆ విగ్రహము, ఆ మూడు సమ్మేళనం కరెక్ట్గా చేసినప్పుడు ఏంటంటే ఏ దేవాలయం మన ఊర్లో ఉన్నా దేవాలయంకి వెళ్ళినా ఒక రకమైన
పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఈ మూడింటి సమ్మేళనం అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇక్కడ మూడు అనుకున్నాం అంటే, ఒక యంత్రము, దాని మీద రాసిన బీజాక్ష మంత్రము, దానికి సంబంధించిన విగ్రహం అంటే ఆ దేవత యొక్క విగ్రహము, అంటే ఏ దేవత విగ్రహం అయితే మనం పెడతాం దానికి సంబంధించిన బీజాక్ష మంత్రంతోనే అక్కడ జరుగుతుందన్నమాట. ఆ చక్రము, రాగి రేకులు, రేకు మీద జరిగే యంత్రం మీద మనకు జరుగుతుందన్నమాట పూజాది అనమాట. సో ఈ మూడింటి సమ్మేళనం ఎప్పుడైతే జరుగుతుందో యోగం వస్తుంది కాబట్టి. అలాగే మన శరీరం ఒక యంత్రంగా మనం భావించుకుంటూ మన నిత్యం మంత్ర సాధన చేసుకుని ఉంటే, అంటే జ్యోతిషాస్త్రానికి మళ్ళీ మనం తిరిగి వస్తే, అంటే అదే పాజిటివ్గా మనం శాస్త్రంలోకి వచ్చినప్పుడు, అంటే మన శరీరాన్ని ఒక యంత్రంగా భావించి చక్కగా ఆ యంత్రాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ యంత్రం మీద బీజాక్ష మంత్రంతో మనం ఎప్పుడైతే మంత్రసాధన, గురువులు ఇచ్చిన బీజాక్ష మంత్రంతో మంత్రసాధన చేసుకుంటామో శరీరంలో దోషం పోయి పాజిటివ్ ఎనర్జీ రావడం మొదలుపెడుతుంది. అలాగే మనం కొన్ని ధారణ చేసే కొన్ని యంత్రాలు, రత్నాలు అంటే ఇప్పుడు చేసుకుని చేతిలో పెట్టిన రత్నాలు అనుకోండి, లేకపోతే రత్నము అని అంటే ఇక్కడ ఏం రత్నం వస్తుందంటే మనం ధారణ చేసే కొన్ని నియమాలు. అంచేత మన అయ్యప్ప స్వామిలో కూడా రత్న నియమాల మాల అంటారు. అలాగే మనం నియమాలు కొన్ని పాటిస్తుంటాం, ఆ నియమాలని రత్నాలుగా మనం భావించి మనం ధారణ చేస్తే, ఆ ధారణం చేయడం అంటే అది నిత్యం ఆ నియమాలను పాటించడం. ఒక సిస్టమేటిక్ వేలు పాటించుకుంటే మన శరీరమే ఒక దేవాలయం అయిపోతుంది. మనం చేసే ప్రతి మంత్రం ఒక బీజాక్ష మంత్రం, ఒక యోగకరమైన మంత్రం కింద తయారవుతుంది. దానివలన మోక్ష మార్గానికి సులువైన మార్గం కనబడుతుంది. ఈ లౌకిక ప్రపంచంలో జరుగుతున్న సంగతులన్నింటినీ లౌకిక ప్రపంచంలో మనం బతుకుతూ, అంటే చూడండి, చెరువులో నీళ్ళల్లోని ఆ తామర పువ్వు ఆకు ఏ విధంగా అయితే ఉంటూ కూడా ఆ నీళ్ళని ఎంత శుద్ధిగా పైకి చూపిస్తుందో, అలాగా మన చెరువులో ఉంటూ ఎంత శుద్ధిగా మనం ఉంటాం, అలాగే ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న ప్రదేశాల్లో మనం ఉంటూ కూడా ఈ మంత్ర సాధన చేసే వాళ్ళకి మాత్రం ఏంటంటే ఒక దివ్యమైన మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, లౌకిక ప్రపంచంలో బతుకుతుంటాడు, తర్వాత మోక్ష మార్గం కూడా సంపాదించుకోగలుగుతాడు, భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు, భగవంతుని శరీరంతో చూడడానికి కూడా చేసే ప్రయత్నంలో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఈ కలియుగంలో గురువు అనవాడు దొరకడం చాలా కష్టం. దొరికిన గురువు ద్వారా మంత్ర సాధన చేయడానికి కావాల్సిన ఉపదేశం అంత దొరకడం అది కూడా దుర్లభం. దొరికింది అంటే చాలా అదృష్టంగా భావించాలి. ఆ మంత్రమే ఒక మార్గం, మోక్ష మార్గం అనుకుని ఎప్పుడైతే సాధకుడిగా ఒక నియమనిష్ఠులతో పాటు చేస్తారో వాడికి మోక్షానికి, భోగంతో కూడిన మోక్షం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ మూడు సిస్టమ్ అంతటి నేను మనం చెప్పేది ఎవరు, ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి మంత్రం ఉపదేశం దొరుకుతుంది, ఇవన్నీ మనకి తెలుసుకునేది ఎలాగా అంటే జ్యోతిష్ శాస్త్రంలో పంచమభావంలో ఉన్న స్థితిగతులను బట్టి ఎటువంటి దేవతను కొలవాలి, ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి యోగంలోకి వెళ్తాం మనం అన్నది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మళ్ళా శాస్త్రమే మీకు మార్గం చూపించాలి. ఏ శాస్త్రం అండి? జ్యోతిష్ శాస్త్రమే మార్గం చూపించాలి. ఏం చేయాలి? గురువుల ద్వారా తెలుసుకుని మన జ్యోతిష్ శాస్త్రంలో మనకున్న స్థితిగతులు ఎలా మనం తెలుసుకుని ఏ దేవతని ఏ మంత్రాన్ని సాధన చేయాలో తెలుసుకుంటూ ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళేవాడికి రాజమార్గములు, రాజయోగం పొందగలుగుతారు. శుభం యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.